శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మర్ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీనరాశి, మీనరాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం మధ్యమం అంటే సాధారణమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీనరాశి వారికి అనుకూలంగా చాలా తక్కువగా ఉందన్న విషయం తెలుసుకోవచ్చు. మీనరాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ విషయానికి వస్తే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరోగ్యం నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. ఎన్ని మందులు వాడినా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా పూర్తి స్థాయిలో ఆరోగ్యం అనేది తగ్గకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విద్య విషయానికి వస్తే కొన్ని ఇబ్బందులు విద్య విషయంలో పడక తప్పదు. ఎంత చదివినా సరే ప్రయత్నలోపం వలన ఎంత చదివినా సరే మీరు అనుకున్నటువంటి మార్కులు సంపాదించడం చాలా కష్టం. వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో కూడా చాలా తక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టిన దానికి పూర్తి స్థాయిలో లాభం రాకున్నా సగం వరకన్నా లాభం వచ్చే అవకాశం మాత్రమే ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా చాలా తక్కువ అవకాశాలు, చాలా తక్కువగా అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అనుకున్నటువంటిది సాధించలేకపోతారు. వచ్చిన దాంట్లో సరే నాయన అనుకుని ఉండవలసి వస్తుంది. అదేవిధంగా మీనరాశి వారికి ఆర్థిక విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కూడా, వ్యాపార విద్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని తెలుసుకోవాలి. వీరికి ప్రయాణ విషయంలో ఇబ్బందులు, తరచూ ప్రయాణం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయంలో కూడా తీర్థయాత్రలకు కూడా చాలా తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణ విషయంలో కూడా మధ్య మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ గమ్యాన్ని చేరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొనే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలాంటి వస్తువు మీరు కొనాలనుకున్నా ఆ వస్తువు మీకు అనుకూలంగా దొరకకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు వీలైనంతవరకు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ శుభాకృత నామ సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.